ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న అగ్రదర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి హీరో కూడా తమ కెరీర్లో ఒక్కసారి అయినా వర్క్ చేయాలి అని కోరుకునే డైరెక్టర్లు వీరిద్దరు. దర్శక ధీరుడు రాజమౌళి వెండి తెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎన్నో రికార్డులు సృష్టించారు. మన సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి తెలుగు సినీ పరిశ్రమకు పాన్ ఇండియా బాట వేశారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తనదైన శైలి డైలాగ్స్తో ప్రేక్షకులను అలరిస్తూ నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ నెలకొల్పుతూ ఉన్నాడు. ఆసక్తికరంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్తో SSMB 28 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. జక్కన్న మాత్రం SSMB 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దర్శకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది అని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మంగళవారం మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాడు త్రివిక్రమ్. బ్లాక్ బస్టర్ కాంబోలో హై యాక్టన్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది అని SSMB 28 ఆరంభం అంటూ మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే షూటింగ్కు సంబంధించిన గ్లిమ్స్ను కూడా వదిలారు. దీంతో మహేష్ త్రివిక్రమ్ సినిమా వార్తలే సోషల్ మీడియాలో సందడి చేశాయి. అలాంటి టైంలో మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటన చేశారు. ఇదే అనేక సందేహాలు రేకెత్తేలా చేసింది. రాజమౌళి ప్రకటన కారణంగా SSMB 29 సినిమా గురించే నెట్టింట ఎక్కువగా చర్చలు జరిగాయి. దీంతో చాలామంది సూపర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ సినిమా మొదటి రోజు షూట్ అప్డేట్ను మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు. అయితే రాజమౌళి ఇదంతా కావాలనే చేశారనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా మీడియా ఇంటరాక్షన్లో జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడగగా మహేష్ సినిమా అప్డేట్ ఇచ్చాడు అని వివరించారు. మహేష్ సినిమా జోనర్ ఏంటి అనేది చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి రాజమౌళి రివీల్ చేస్తాడు అని ఫిలిం ఫెస్ట్ని ప్లాన్ చేసి ఇలా చేయలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా త్రివిక్రమ్ రాజమౌళి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని బేస్లెస్ రూమర్ స్ప్రెడ్ చేయడం సరైంది కాదు అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మహేష్ బాబు నటిస్తున్న SSMB 28 మరియు SSMB 29 సినిమాల గురించే ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందపడాలని పేర్కొంటున్నారు. రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి, రెండింటికి సమానమైన క్రేజ్ ఉంది అని ఇవి సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపిస్తాయని నమ్మకంగా ఉన్నారు.